హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 7. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: పుదీనా, ఉల్లిపాయలు, టమాటాలు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఆయిల్, అల్లం, కరివేపాకు, ఆవాలు, సాల్ట్. 1 కేజీ మటన్. ఇప్పుడు ఈ మటన్ ని కుక్కర్లో వేసుకుని 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని మటన్ మునిగే వరకు వాటర్ పోసుకుని 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయల్ని, టమాటాలు, పుదీనా, వెల్లుల్లిపాయలు, అల్లం, కొత్తిమీర వీటన్నింటినీ పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ గా చేసుకోవాలి. 10 విజిల్స్ తర్వాత మటన్ ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఇందులో మటన్ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. మటన్ ముక్కలకి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ మసాలా ముక్కలకి పట్టేలా 4 to 5 మినిట్స్ సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న మటన్ లోని వాటర్ ని వేసుకోవాలి. దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. దీన్ని 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత మటన్ మసాలా వేసుకోవాలి. కొత్తిమీర తరుగుని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.